స్వర భాస్కర్ కి సంబంధించి నిన్న ఒక పోస్ట్ అయితే వైరల్ అయింది. స్వర భాస్కర్ నళిని ఉనగర్ అనేసి ఎవరైతే బ్లాగర్ ఫుడ్ బ్లాగర్ ఉందో, సో ఆమె చేసిన పోస్ట్కి సంబంధించిన ఒక దానికైతే ఇక్కడ రిప్లై ఇచ్చింది. కాకపోతే ఇక్కడ నళిని ఉనగర్ ఏం మాట్లాడింది అండ్ స్వర భాస్కర్ దానికి రిప్లై ఏమి ఇచ్చింది, నిజంగా స్వర భాస్కర్ అంటే ఫహద్ అహ్మద్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఎలా మారింది, అంటే అంతకుముందు కూడా ఆమె లెఫ్టిస్టే, లెఫ్టిస్ట్ అజెండాతో ముందుకెళ్ళి ఇక్కడ కాశ్మీర్లో సెపరేటిస్టులు ఉండాలి, అంటే కాశ్మీర్ పాకిస్తాన్కి ఇచ్చేయాలి లేకపోతే దాన్ని స్వతంత్ర దేశంగా ఇచ్చేయాలి అండ్ ఇక్కడ ఆజాదీకే నారే అనేసి అప్పట్లో జేఎన్యూలో కొన్ని స్లోగన్స్ రేజ్ అయ్యాయి కదా, సో అందులో భాగంగా ఈమె కూడా అలాంటి గ్యాంగ్కి, తుగడే తుగడే గ్యాంగ్కి సపోర్ట్ చేసింది. అలాంటి హార్డ్ కోర్ బ్రేక్ ఇండియా ఫోర్సెస్లో ఈమె కూడా ఒక భాగం. ఫహద్ అహ్మద్ని పెళ్లి చేసుకుంది. అమ్మ తల్లి నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటే మాకేం సంబంధాలు, కానీ నీ లైఫ్ నువ్వు మంచిగా చూసుకుంటే చాలు. కాకపోతే ఇక్కడ నళిని ఉనగార్ అనేసి స్వర భాస్కర్ క్రిటిసైజెస్ ఫుడ్ బ్లాగర్ నళిని ఉనగార్ ఫర్ హర్ ప్రౌడ్ టు బి ఎ వెజిటేరియన్ ట్వీట్. సో ప్రౌడ్ టు బి వెజిటేరియన్ ట్వీట్ అనేసి నిన్న చాలామంది, నేను ఇందాక ఒక వీడియోలో మాట్లాడినప్పుడు చెప్పాను, అంటే చాలామంది ఈ గోవధ గురించి అండ్ ఎడ్లను వీటిని బీఫ్ని కట్ చేయడం గురించి చాలామంది మాట్లాడుకున్నారు. సోషల్ మీడియాలో ఈ వార్సే నిన్న జరిగాయి. అయితే నళిని ఉనగార్ అనేసి ఒక ఫుడ్ బ్లాగర్, ఐఎమ్ ప్రౌడ్ టు బి ఎ వెజిటేరియన్, మై ప్లేట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ టీయర్స్, క్రూయల్టీ అండ్ గిల్ట్ అనేసి ఒక పోస్ట్ అది పెట్టింది. ఆ పోస్ట్లో మనం ఇక్కడ అంటే వెజ్ ఫుడ్ మనకు కనిపిస్తుంది. సో ఇలాంటి పెట్టగానే అంటే ఈమె వెజిటేరియన్ కాబట్టి అలాంటి ఫోటో పెట్టింది, అండ్ దీంట్లో ఎలాంటి జంతు హింస, జీవహింస, ఎలాంటి టీయర్స్ అంటే ఏడుపులు అన్నవి ఇక్కడ లేవు అనేసి, అంటే నిజంగానే మనం నాన్ వెజ్ని చూసుకుంటే ఒక జంతువుని బలిచ్చేటప్పుడు దాని కళ్ళ వెంబడి వచ్చే నీళ్లు కానివ్వండి, లేకపోతే దాని నుంచి వచ్చే రక్తం కానివ్వండి, అలాంటివన్నీ ఇక్కడ శాకాహారంలో మాత్రం మనకు కనిపించవు. కాకపోతే ఇక్కడ మేడం మహాలింగం ఎవరైతే ఇక్కడ స్వర భాస్కర్ గారు ఉన్నారో, సో ఆమె ఇచ్చిన కౌంటర్ మనం ఇక్కడ చూద్దాము. హానెస్ట్లీ ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్ మగ్ సెల్ఫ్ రైటోనియస్ ఆఫ్ వెజిటేరియన్స్, అంటే వెజిటేరియన్స్ ఎలాంటి రైటోనియస్ తీసుకుంటారు అండ్ దీనిపైన హక్కులు ఉన్నాయి అనేసి ఎలా మాట్లాడతారు. యువర్ ఎంటైర్ డైట్ ఈజ్ మేడప్ ఆఫ్ డినైయింగ్ ద కాఫ్ ఇట్స్ మదర్స్ మిల్క్, ఓకే మదర్స్ మిల్క్ ఇది గుర్తుపెట్టుకోండి, ఫోర్సిబిల్లీ ఇంప్రెగ్నెంటింగ్ cows, then separating them from their babies and stealing their milk. Okay? You eat root vegetables that kills the whole plant. అంటే ఇక్కడ మీరు ఏదైతే వెజ్ తీసుకుంటున్నారో ఆ వెజ్ ఫుడ్ తీసుకోవడానికి ఏమేమి చేయాలి అంటే ఇక్కడ ఏదైతే కాఫ్ ఉంటుందో, కాఫ్ అంటే ఇక్కడ లేగదూడ తాగాల్సిన మిల్క్ని అంటే పాలని మీరు ఇక్కడ తాగేస్తారు అండ్ ఫోర్సిబుల్లీ ఇంప్రెగ్నెంట్ అంటే వాటిని ఫోర్సిబుల్లీ ప్రెగ్నెంట్ చేయించి దాని తర్వాత వాటి నుంచి పిల్లల్ని కనించి వాటిని అంటే మిల్క్ ఇచ్చే టైంలో దూరం చేస్తూ అంటే లేగదూడలను తల్లిని దూరం చేసి అలాంటి మిల్క్ని మీరు దొంగతనం చేస్తున్నారు. యూ ఈట్ రూట్ వెజిటేబుల్స్, ఓకే వెజిటేబుల్స్ వాటి వేళ్లను, కందగడ్డల్ని ఇలాంటి వాటిని మీరు తింటుంటారు, సో దీనివల్ల ప్లాంట్ మొత్తం చనిపోతుంది అనేసి ఇక్కడ మేడం మహాలింగం స్వర భాస్కర్ గారు అయితే నిజంగా ఆమెకున్న అమోఘమైన జ్ఞానంతో ఈ ట్వీట్ చేయడం జరిగింది. దీనికి చాలా నిజంగానే చాలామంది అసలు నీకు దిమాకు ఉందా అనేసి కామెంట్స్ అయితే చేసిండ్రు నిజంగా. ఎందుకు అంటే ఒక ప్లాంట్ని మనం ఒక ప్లేస్ నుంచి పీకేస్తే అంటే ఒక చెట్టునైనా లేకపోతే ఒక మొక్కనైనా ఆ ప్లేస్ నుంచి పీకేస్తే వాటిని వేరే ప్లేస్లో పెట్టినా కూడా అవి కొత్తగా జీవం పోసుకుంటాయన్నమాట. లేకపోతే మనం ఏదైనా చెట్టు నుంచి ఫ్రూట్స్ ఏమైనా కట్ చేసుకోవాలన్నా కూడా తెంపాలన్నా కూడా ఫ్రూట్స్ని మాత్రమే తెంపుకుంటాము, ఆ ఫ్రూట్స్ తెంపుకున్న తర్వాత కూడా మళ్ళీ ఫ్రూట్స్ ఇస్తుండన్నమాట చెట్లు అన్నవి. అలాంటి సంపదను కలిగి ఉంటాయి, అలాంటి శక్తిని కలిగి ఉంటాయి. అండ్ మన మొక్కల్ని ఏవైతే అంటుందో ఇక్కడ మేడం రూట్స్ నుంచి పీకేస్తారు, దానివల్ల ప్లాంట్స్ అన్నవి వ్యానిష్ అయిపోతున్నాయి అనేసి. అంటే ఒక ప్లాంట్ తీసేస్తే మనిషి ఎన్ని ప్లాంట్స్ తింటాడు, అంటే ఎన్ని ఇలాంటి కందగడ్డలు తింటాడు, మహా అయితే ఒకటో రెండో, కాకపోతే ఆ ప్లేస్లో అదే కందగడ్డని మీరు తెంచి ఇప్పుడు మనం ముల్లంగి తీసుకున్నా కూడా ముల్లంగికి సంబంధించిన కందగడ్డని అది కూడా ముల్లంగి కింది భాగాన్ని మనం తెంపుకున్నా కూడా పైన ఏదైతే ఉంటుందో కటింగ్ దాన్ని మనము చెట్టులాగా కింద పెట్టినా కూడా అంటే భూమిలో పెట్టిన తర్వాత కూడా అది ఒక ముక్కలాగా ఉద్భవిస్తుందన్నమాట, జీవం పోసుకుంటుంది. సో ఆ పై పార్ట్ కూడా దాన్ని కర్రీస్లో అలా యూజ్ చేసుకుంటారు, ఇలా ప్రతిదీ యూజ్ అవుతుంది. కాకపోతే మీరు ఏదైతే ఇక్కడ వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ గురించి నేను మాట్లాడకూడదు, బికాస్ నేను కూడా ఒక ప్యూర్ వెజిటేరియన్నే, కాకపోతే
ఒక జంతువుకు సంబంధించిన కాళ్ళో చేయో తలకాయనో ఏదైనా కట్ చేసిన తర్వాత మళ్ళీ జీవం పోసుకొని మళ్ళీ దానికి కాళ్ళు చేతులు వచ్చాయనేసి మనం ఇక్కడ విన్నామా? అంటే ఒక జంతువుని సమూలంగా మనం నాశనం చేస్తున్నాము, ఒక జంతువుని సమూలంగా దాని ఏడుపులు మనకు కనిపిస్తున్నాయి, వాటి రక్తపాతాలు మనకు కనిపిస్తున్నాయి, అయినా కూడా వాటిని మనం చంపుకొని తింటూనే ఉన్నాము. అండ్ దట్ కిల్స్ ద హోల్ ప్లాంట్, ప్లీజ్ రిలాక్స్ విత్ ద వర్చ్యూ సిగ్నలింగ్, జస్ట్ బికాస్ ఇట్స్ బక్రా ఈద్. నీ ఇంట్లో బక్రీద్ జరుపుకుంటున్నావు తల్లి, అది నువ్వు బయట చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఫాదర్ అమ్మ నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ఇంట్లో ఎలాంటి పండుగలు చేసుకుంటారు ఏంటి అనేసి అందరికి తెలిసిందే. కాకపోతే దాన్ని వైట్ వాష్ చేయడం కోసము, ఏదో తప్పు ఉందో దాన్ని కప్పిపుచ్చడం కోసం మీరు ఇలా బయటకు వచ్చి నిజంగా మీరు చేస్తుంది తప్పు, అసలు బక్రీద్లో తప్పే లేదు అనేసి. జంతు హింసలు అన్నవి ఏ మతంలో ఏ పండుగల పేరిట మనం చంపినా కూడా తప్పే, దసరా పేరిట మేకపోతుల్ని లేకపోతే ఇంకో జంతువుల్ని చంపినా తప్పే, అండ్ ఇక్కడ బక్రీద్ పేరిట మేకల్ని లేకపోతే ఆవుల్ని ఎడ్లను ఇలాంటి పశువుల్ని చంపినా తప్పే అనేసి ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతున్నా కూడా మళ్ళీ వైట్ వాష్ చేయడానికి, అంటే అప్పుడెప్పుడో జేఎన్యూలో ఎవరైతే తుకుడే తుకుడే గ్యాంగ్ ఉన్నారో వాళ్ళు భారతదేశాన్ని ముక్కలు చేయాలనేసి వచ్చినప్పుడు కూడా వాళ్ళని వైట్ వాష్ చేయడానికి, వాళ్ళు నిర్దోషులరా బాబు అని చెప్పడానికి నువ్వు ఎలా వచ్చావో, ఇప్పుడు బక్రీద్ మీ ఇంటి పండుగ గురించి నువ్వు ఇక్కడ వైట్ వాష్ చేయడానికి వచ్చావు అనేసి అయితే ఈజీగా అర్థమవుతుంది. దీనిపైన మీరేమంటారు? స్వరా భాస్కర్ ఏం మాట్లాడింది అండ్ ఫుడ్ బ్లాగర్ పెట్టిన పోస్ట్కి ఈమె కామెంట్ చేయడం తప్పా ఒప్పా అన్నది మీరు చెప్పండి. టిల్ దెన్ జై హింద్, జై భారత్.